లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇక నామినేషన్ పర్వానికి కొంత సమయం మాత్రం మిగిలినడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ వ్యూహాలు రచిస్తూ కూడా ముందుకు పోతున్నాయి. దీంట్లో భాగంగానే ఇక ప్రస్తుతం మనకు భువనగిరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ నకరేకల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఈ ప్రాంతంలో దాదాపుగా అంటే మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా పర్యటనకు చుట్టుముడుతున్న పరిస్థితి, ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది మీ కేడర్ నుంచి? ప్రజలు ఆదరిస్తా ఉర్రు, శనికావేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి దుర్మార్గ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నామనే ఇబ్బందులలో ప్రజలు ఫీల్ అవుతా ఉర్రు. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, తప్పకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి కవిత ఎవరైతే ఉన్నారో, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఓవైపు కాళేశ్వరం వ్యవహారం కావచ్చు, మొత్తం కూడా ఆరోపణలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుకే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలే మీరు ఎత్తి చూపిస్తున్నారు. మీ గత 10 ఏళ్ల పాలన పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీలు ఏం అవినీతి ఉందే? 120 రోజులు అయింది వాళ్ళు వచ్చి, ఏదన్నా ఒక్కటి తీసి చెప్పానండి. లత్పర్ మాటలు మాట్లాడుకుంటా గాలికి ఇస్తరాకులు కొడితే కాదు. ఫోన్ ట్యాపింగ్ ఏమి ఇష్యూ, కాళేశ్వరం ఏమి ఇష్యూ, కాళేశ్వరం మళ్ళీ అదే కాళేశ్వరంకి వెళ్ళి మళ్ళీ రీళ్ళు రిలీజ్ చేసిర్రు, ఇంకేముంది? ఏం అన్ని అబద్ధాలు చెప్పుకుంటే ఏదో ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని చూస్తారు. ఇచ్చిన హామీలను మొదలు అమలు చేయమనండి. ఆయన లాగా ఆయన చూసుకోమని ఆయన కూర్చి వీక్తారు రేపో మాపో పార్లమెంట్ ఎన్నికల. ఈ పార్లమెంట్ పరిధిలో మీరు ఏం సమస్యలు గుర్తించారు? మీకు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తారు వాళ్ళ కోసం? తప్పకుండా యాదాద్రి వరకు మా కేసీఆర్ కట్టిన తెలంగాణలనే ఒక కాదు భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పుణ్యక్షేత్రం కట్టిండు. ఆ ప్రాంతం వరకు మెట్రో రైలు తెస్తాను, ఎయిమ్స్ హాస్పిటల్ను అన్ని సకల అంగులతోటి ఎయిమ్స్ను డెవలప్ చేస్తాను. ఆలేరు తుంగతుర్తి మధ్యన ఇక్కడ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఒక ఐటీ అప్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఐటీని ఉత్పత్తి చేయడం. నకరేకల్ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ ఏం సమస్యలు గుర్తించారు ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి? నకరేకల్ పెండింగ్ పనులు అన్నీ ఉంటాయి. పనులు అనేటివి పెండింగ్, నెల నెలకు ఒక పని వస్తూనే ఉంటుంది, అది అప్డేట్ చేసుకుంటాం ప్రజల మధ్య. చివరిగా మీకు ఎవరు పోటీ ఉండబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది ఎన్నిక? నాకు ఇద్దరు పోటీ కాదు, ఆ క్యాండిడేటే క్యాండిడేట్లు కాదు. ఒకడేమో రేవంత్ రెడ్డి చెంచా, ఒక ఆయనేమో ఆయనకు రాజకీయాలు తెలివై డాక్టరు వచ్చిండు, 5 ఏళ్ళు ఉన్నాడు, అయిపోయింది, ఇంకో పార్టీలకు పోయిండు. మీరే ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచినా కూడా మీరు బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ చేస్తారనే వాదనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సిగ్గున్నాదయ వీక్ క్యాండిడేట్లను అందరిని పెట్టి బీజేపీకి గెలిపించడానికి రేవంత్ రెడ్డి చేస్తుండు. బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఒక్కనాడన్నా విమర్శించుకుంటాడు, ఆ వాడు మమ్మల్ని విమర్శిస్తాడు. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా మీరు ఈ ప్రాంతంలో? 140,000 తో నేను గెలుస్తాను. బీఆర్ఎస్ భువనగిరి పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి 140,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందా అని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నకరేకల్.